అసలు థియేటర్ల గురించి ఎటువంటి పరిస్థితుల్లో వరి అవ్వాల్సింది ఏమీ లేదు. మ్యాక్సిమం థియేటర్లో ఓపెన్ అయ్యేటట్టు 100% కృషి చేస్తాం. అలాగే ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, మీరు అసలుకి ఈ థియేటర్లు ఏంటి ఇదేంటి అనే పాయింట్ గురించి అసలు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది బాస్ పంపించిన మెసేజ్. ఆయన 2 రోజుల క్రితం సినిమా చూసి కన్ఫర్మ్ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్, లవ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్, అది బాస్ పంపించింది. దీన్ని బట్టి అసలు అంత మంచి సినిమా ఉంటే పొరపాటున ఎక్కడన్నా సిచ్యువేషనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదన్నా ఒక ఊర్లో ఈ చిన్న ప్రాబ్లం ఇదే ఇలాంటిది ఏదో ఉన్నా దాన్ని జాగ్రత్తగా సార్ట్అవుట్ చేసుకుందాం. దీంతో ఏ ఇబ్బంది అవ్వదండి. ఆ రోజున అలా వైకుంఠపురం సర్లేరు కూడా జరిగింది. అలా వైకుంఠపురం తర్వాత వచ్చిన సినిమా అయినా సరే కూడా పట్టుకుని కొట్టుకుంటూ వెళ్తే 2 సినిమాలు చాలా పెద్ద బ్లాక్ బస్టర్లు అయిన రోజు కూడా అది. ఈ సినిమాలకి 10 ఫిబ్రవరి నెల రోజులు రన్ ఉందండి. ఈ మెసేజ్ ఈ టాక్తో నెల రోజులు ఆడే సినిమా ఇది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగనిది, నెల రోజులు ఆడే సినిమా ఇది. అందుకని అసలు మీరు ఓన్లీ ఫస్ట్ డే గురించే మీ ఫోకస్ అంతా ఉంది, కానీ అది కాదు సార్. దాంట్లో కూడా మ్యాక్సిమం న్యాయం జరుగుద్ది, బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసుకుందాం. అలాగే మీ సపోర్ట్ కూడా కావాలి. అలాగే దీనికి చాలా పెద్ద రన్ ఉన్న సినిమా, రిపీట్ ఆడియన్స్ ఉన్న సినిమా, ఇంత కమర్షియల్గా ఇంత ఇదిగా ఈ మధ్యకాలంలో అంత కమర్షియల్గా సినిమా, నేను అనుకోవటం బాస్ సినిమాలను అసలుకి ఖైదీని ఇంటూ ఎక్స్ టైమ్స్ అన్నట్టు ఆయన మన బాస్ మాతో చెప్పిన మాటలు ఆయన చూసిన దాంట్లో. సో ఇంత కంటెంట్ ఉన్న ఇంత మంచి సినిమాకి మీరు అసలుకి దీన్ని ఎలా దీన్ని ఎంజాయ్ చేయాలనే మూడ్లోనే ఉండండి. కానీ అసలు థియేటర్ల ఇష్యూలు అనేవి ఏమీ ఉండవు సార్. ఇంద్ర ఆ రోజుల్లో పాటలకు ఇంద్ర ఎంత హిట్టో ఇది మోడర్న్ ఇంద్ర మన సినిమా, ఇదే భాస్కర్ ఏం చెప్పా, మోడర్నైజ్డ్గా ఇంద్ర తీసి ఈ రోజుకి ఈ కాంటెంపరీ దీనిలో ఇంద్ర సినిమా తీస్తే అంత సక్సెస్ అయితే ఏం చేస్తుందో అభిమానులుగా మీరు చేసి చూపించాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.